ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవ ప్రేమ గలు మా తండ్రి దయగలిగిన మా రక్షక నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనంలో చూస్తే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచనను నెరవేర్చుదురు శరీరము ఆత్మకు ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించును ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరు ఏవి చెయ్యనిశ్చయించరో వాటిని చేయకుందురు మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మ శరీరముకును శరీరము ఆత్మకును విరోధముగా పోరాడుతున్నాయని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి ఆత్మదేవుడు ఏమని చెప్తారంటే మరి ఏ ప్రేరేపణ ఎలా వస్తుందంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధంగా ఉందాం దేవుని కొరకు నిలబడదాం నమ్మకంగా ఉందాం అంతవరకు మన సాక్ష్యాన్ని బహుభద్రంగా కాపాడుకుందామని మన హృదయంలో నుంచి మంచి మంచి ప్రేరేపణలో మనలోకి వస్తాయి అయితే దుష్టుడు వ్యతిరేకముగా ఒకదానికొకటి వ్యతిరేకముగా పనిచేస్తున్నాయని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి మనలో ఉండి మరి ఇంకొక ప్రేరేపణ కూడా వస్తుంది మనం ఏం ప్రార్థన చేసుకుంటాం అందరిలాగా మనం ప్రార్థన చేయలేము కొంచెం ప్రార్థన చేసుకుందాం మన ఉపవాసాలు ఉండలేము దేవుని కొరకు నిలబడలేము అంత త్యాగం మనం చేయలేము ఎవరికో ఎవరో పది మందిలో ఎవరో వంద మందిలో ఒకరో ఇద్దరు ఉంటారు దేవుని కొరకు త్యాగం చేసేవాళ్ళు మరి మనం అంత ప్రార్థన చేయలేము దేవునికి అంత సమయం ఇవ్వలేము దేవుని సన్నిధిలో అంత సమయాన్ని మనం గడపలేము మరి దేవుని కొరకు గొప్ప సాక్ష్యం కలిగి మనం ఉండలేము అని మనలో నుంచే మరొక ఆలోచన వస్తుంది ఎందుకంటే దేవుని ఆత్మకి శరీరానికి దేవుని ఆత్మకి ఎప్పుడు పోరాటము ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఇక్కడ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి దేవుని ఆత్మకు అడ్డుపడే ప్రతి ఆలోచనను దేవుని ఆత్మ చేత ప్రార్థన చేత అది సరిచేయబడాలి మన హృదయం దేవుని ఆత్మ ద్వారా తనకి ఆటంకాలు కలిగిన బైబిల్ చ చదవటానికి ఆటంకాలు వచ్చిన దేవుని పనులకి దేవుని సమయానికి ఎక్కడ ఆటంకం కలుగుతుందో ఎక్కడ మరి చికాకు చిక్కులు వస్తున్నాయో మనం చూసుకోవలసిన ఆత్మీయులకి ప్రతి ఒక్కరికి ఆత్మీయ మెలకు కలిగి ఉండాలి ఆత్మీయ మెలుకు లేకపోతే ప్రార్థనలో భక్తిలో విశ్వాసములో పరిశుద్ధతలో నీతిలో యథార్థతలో ఎక్కడ పడిపోతామో మనకు తెలీదు అప్పుడు మరి మొట్టమొదటగా బలిపీఠం పడిపోతుంది ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతాం మంచి నిరీక్షణని కోల్పోతాం దేవుణ్ణి బట్టి మంచి విశ్వాసాన్ని కోల్పోతాం మంచి ప్రార్థన జీవితాన్ని కోల్పోతాము దుష్టుడు వస్తాడు దొంగ దోచుకోవటానికి వస్తాడు మన ప్రార్థనని మన విశ్వాసాన్ని మన నీతి క్రియల్ని క్రియల్ని దోచుకోవటానికి దుష్టుడు కాసుకుని కూర్చుంటాడండి మన హృదయంలోకి వచ్చి మన బలిపీఠం ఎలా ఉంది మన ఆత్మీయ జీవితము ఈరోజు మనం మనం ఆలోచించుకుందాం మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది దేవునితో మరి దేవు రక్షణానందం అనేది మన హృదయాన్ని సంపూర్ణముగా ఏలుబడి చేస్తుందా మరి మనలో నుంచి ప్రార్థనకి దేవునికి సమయం ఇవ్వకోకుండా ఆటంకాలు ప్రార్థనకు ఆటంకాలు చిక్కులు మరి ఏమన్నా వస్తున్నాయా అని ప్రతిరోజు మనం చూసుకోవాలండి ఏ రోజు ప్రార్థన తగ్గిపోతే ఆ రోజు మరి చాలా సమయాన్ని దుష్టుడు దోచేసుకుంటాడు రోజు తగ్గిపోయిన ప్రార్థన తగ్గిన రోజు చాలా వెలితిగా ఉంటుంది చాలా కొరతగా ఉంటుంది ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటమే గొప్ప భాగ్యం ప్రభు అంటున్నారు మరి నీతిమంతుడు ఏడుసార్లు పడిపోయినా లేస్తాడని నీతిమంతులు ఆశించింది దొరుకుద్దని నీతిమంతులు మవ్వబలే చిగురు వేస్తారని నీతి మంతులు గుడారాలు ప్రభు చెప్తున్నారు దేవుడు ఏం కోరుకుంటున్నారు మానవుల దగ్గర నుంచి అంటే ఆసక్తితో చేసే ప్రార్థన అత్యాసక్తితో చేసే ప్రార్థన దేవుని పట్టు పట్టుగలుగు పట్టు గలిగుండే ప్రార్థన ప్రార్థన మీద జయము రావటం లేదు అంటే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళటలా మన ప్రార్థనలో కరెక్ట్ చేసుకోవాలి మన ప్రార్థనలే దేవునికి ఉన్న మనకి మధ్యలో ఉన్న సంబంధాన్ని సరిచేసుకోవాలి దేవునికి మనకి మధ్యలో ఉన్న సహవాసాన్ని సరిచూసుకోవాలి మనం ఎప్పటికప్పుడే ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాము దేవుని సన్నిధిలో కుటుంబం విషయాల్లో మరి సంఘ విషయాల కొరకు అనేకరి కొరకు ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాము అంటే నులివెచ్చని స్థితి పడిపోయిన స్థితి కృంగిపోయిన స్థితి అవిశ్వాసము అల్ప విశ్వాసము మరి అక్కడ సమృద్ధిగా లేనందున ఈ వీటన్నిటిని బట్టి ప్రార్థనలో బలమైన ప్రార్థన చేయలేని పరిస్థితి వస్తుంది అక్కడ వాక్యం అనే పునాదు మీద మనం కట్టుబడినప్పుడు ప్రార్థన కూడా బలంగా ఉంటుంది ఆత్మకును శరీరానికి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడతాయని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి నిజమే అలాంటి పోరాటాలు కలుగుతాయనే ముందుగానే మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు రాసించారు ప్రభువారు ఎలా అంటే ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడంట శరీరేచ్చలను జయిస్తామని ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తుందని దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా ఉండలేము దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవునితో నడవకుండా ఉండలేం దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు జ్ఞానముతో నింపబడతాం దేవుని కొరకు త్యాగము చేస్తాం దేవుని కొరకు మంచి సమర్పణ కలిగి ఉంటాం మంచి విశ్వాసం మనల్ని చేస్తుంది ఆత్మ ఫలాల్లో నిలిచి ఉంటాం మనం ఆత్మ ఫలాల్లో నిలిచి ఉంటాం ఆత్మఫలము మరి ఐదవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినము చూస్తే అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు క్రీస్తు యేసు సమంధులు శరీరమును దాని ఈచ్ఛలను ఈచ్ఛలతో దురాశలతో వేసి ఉన్నారు మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మ అనుసరించిన ప్రకారం నడుచుకుందాము ఒకరికొకరి లోబడి ఉండి తగ్గింపు జీవితము కలిగి ఆత్మ ఫలాలు అనేవి మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు హృదయమంతా సమాధానంగా ఉంటుంది సంతోషం మనల్ని ఏలుబడి చేస్తుంది సాత్వికం అనేది మనలో నిలిచి ఉంటుంది పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో దేవుని కొరకు మంచి కార్యాలు చేయటానికి ఇష్టపడతాం దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం కరెక్ట్ చేయబడతాం సరైన మార్గంలో నడుస్తాం మంచి మార్గంలో నడుస్తాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచము దేవుని ఆత్మ చేత ప్రభు లేఖనాలు ఒక దగ్గర ఏమని తెలియజేస్తున్నాయంటే ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనపడతారని దేవుని లేఖను తెలియజేస్తున్నాయి ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాము అనడానికి గుర్తు ఏంటంటే మంచి క్రియలు దేవుని ఆత్మ మనల్ని ఏలుబడి చేస్తుంది అంటానికి గుర్తు ఏంటంటే మంచి సమర్పణ మంచి త్యాగము మంచి ప్రార్థన మంచి విశ్వాసము మన బలాన్ని మన మనీని మన ఆరోగ్యాన్ని మన సమయాన్ని దేవుని కొరకు త్యాగము చేస్తాం దేవుని దేవుడు మరి పిలిచినప్పుడు అందుబాటులో మనం ఉంటాం నేను రాలేను ప్రభా నా వల్ల కాదు నాయన నేను ప్రార్థన చేయలేను నాకు విశ్వాసం లేదు నిలువెచ్చిన స్థితిలో పడిపోయిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో ఉన్నవారికి ఖచ్చితంగా ఈ మాటలు వస్తాయండి ఎందుకంటే ఒక ఆత్మీయుడు దేవునిలో మండుతూ ఉండాలి ఒక ప్రార్థనాపరుడు ఈ లోకంలో ఉన్నాయన్నీ అడగడు కానీ ప్రభా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నన్ను వాడుకో నన్ను పుట్టించిన విధానం ఏంటి అని మాత్రమే అడుగుతాం కానీ అనేకరిలో ప్రార్థన మంట లేదండి అనేకర్లో ఆత్మీయమైన జీవితం కనపడుతులా అనేకర్లో క్రీస్తు ప్రేమ లేదు ప్రభు అంటున్నారు నీ శరీరం అంతా కాల్చటాకి ఇచ్చిన నీ ఆస్తి అంతా పేదవారికి ఇచ్చినా నువ్వు ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడు అంటున్నాడు ఖచ్చితంగా దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మండుతామండి దేవునిలో ప్రార్థన అనే ఆకలి మనలో ఉన్నప్పుడు దేవుని కొరకు నిలిచి ఉంటాం దేవుని కొరకు త్యాగము చేస్తాం దేవుని కొరకు ముందుకెళ్ళిపోతాం ప్రభు అంటున్నారు మరి నీవు నీ సొత్తు కాదు కానీ వెలపెట్టి కొనుక్కున్నాను అంటున్నారు ప్రభు నిజమే మన మీద మనకు అధికారం లేదు ప్రభు వెలపెట్టి కొనుక్కున్నారు మనల్ని సొగసైనను స్వరూపమైనను లేకుండా ప్రభు చనిపోతేనే కానీ నిన్ను నన్ను కొనుక్కోలా దేవుని ప్రాణాన్ని పణంగా పెట్టారు మన కొరకు ఒక సమయం వస్తుందండి మరి దేవుడి రాకడొచ్చినప్పుడు మన ఆస్తి అక్కడికి రాదని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం ఎప్పుడు ఇదే స్థితిలో ఉంటే ఎప్పుడు ముందుకెళ్తాము ఎప్పుడు మరి మనం మారు మనసు పొందుతాము ఎప్పుడు దేవుని కొరకు మండుతాము దేవుని కార్యాలు ఎప్పుడు చేస్తాము లేదండి మనం నిజంగా దేవుణ్ణి ధరించుకున్న వారమైతే నిజంగా మనలో క్రీస్తు ప్రేమ మన మనలో ఉన్నట్లయితే మనం దేవుని కొరకు త్యాగము చేస్తాం మనం దేవుని కొరకు మంచి సమర్పణ కలిగి ఉంటాం దేవుని కొరకు నిలబడతాం ఈ లోకములో మరి అక్రమము విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోయిందని ప్రభు అంటున్నారు అనేకరు వారి పట్ల దేవుని ప్రణాళికలు ఏంటో అర్థం కాట్లా ఎందుకు జీవిస్తున్నారో అర్థం కాట్లా పాపంలోనే సంతోషం ఉందని పాపములోనే సమాధానం ఉందని పాపములోనే సుఖభోగాలు ఉన్నాయని అనేకరిని అనేకరు పాపం వెంట లోకం వెంట చీకటి వెంట పరుగులు పెడుతున్నారు లేదండి సమస్తము దేవుని కంట్రోల్లో దేవుని స్వాధీనంలో ఉన్నాయి భూమి ఆకాశాలను ప్రభు చేశారు సమస్తాన్ని దేవుని మాటతో ప్రభు చేశారు దేవునిలోనే సమస్తము దాగి ఉన్నాయి మరి సంతోషము సమాధానము ఆశీర్వాదము శాశ్వత జీవము దేవుల్లోనే దాగి ఉన్నాయి లోకములో లేదు పాపములో లేదు దుష్టుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు దుష్టత్వము నుంచి మానవుడు ఎప్పుడు దేవుడు పాదాలు పట్టుకుంటాడో అప్పుడు దేవుని రాజ్యాన్ని ఒక మానవుడు భక్తుడు ఎప్పుడు ఎదుగుతాడో అప్పుడు దేవుడు కనపరుచుకుంటారండి ప్రభు తట్టు తిరగకోకుండా మరి నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను అంటున్నారు ప్రభు మానవుల స్వభావం మనం దేవుని తట్టు తిరగం కానీ ప్రభు మన తట్టు తిరగాలి ఉదయం ప్రార్థన చేస్తే మధ్యాహ్నానికి కార్యం అయిపోవాలి మధ్యాహ్నం ప్రార్థన చేస్తే సాయంత్రానికి మనం అనుకున్నది మన కళ్ళ ముందు కాళ్ళ దగ్గరే ఉండాలి ఎంత అసమర్థుడుగా మానవుడు భక్తుడి దినాల్లో ఉంటున్నారండి లేదండి దేవునికి సమయం ఇచ్చేవారు లేరు దేవుని కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారు లేరు మానవులు ప్రణాళికలు దుష్టుడు పాడు చేస్తున్నాడు మానవుల పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలన్నీ నేలపాలు బుగ్గిపాలు మట్టిపాలు చేస్తున్నాడు ఎంత సొంత దుఃఖపడతారు దేవుడు నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నారా సంతోషిస్తున్నారా విస్తారమైన పనుల్లో మునిగిపోయి దేవుని పనిని పక్కన పెట్టి నీ పట్ల మరియు ప్రణాళికలన్నీ మన చేతులతో మనమే నాశనం చేసేవాళ్ళుగా తయారైపోతున్నాం అందుకే మన కుటుంబాల్లో ఇంకా సమృద్ధైన సమాధానము గొప్ప సంతోషంతో మనలో ఇంకా ఉండలేకపోతున్నాం అంటే మన కుటుంబాల్లో మనం సంపూర్ణముగా దేవునికి లోబడలేని స్థితిలో ఉన్నాము దేవునికి సంపూర్ణము ప్రభు సంపూర్ణతను కోరుకుంటున్నారు మనలో నుంచి పరిపూర్ణతను సంపూర్ణతను ప్రభు ఎంతో కోరుకుంటున్నారు సగం దేవునికి సగం శాతానికి కాదు కాని మన హృదయము మన అంతటితో దేవుని స్థుతించాలని ప్రభు కోరుకుంటున్నారు ప్రభు మరి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో ప్రభువుని వెంబడించాలని దేవుని లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి మన బలిపీఠాలు కట్టుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి గొంగుళ పురుగులు పసరు పురుగులు తినివేసిన సంవత్సరాల పంట మరలా మనకివ్వాలని దేవుణ్ణి అడగాలి బ్రతిమలాడుకోవాలి ప్రభు పాదాల దగ్గర మరి బ్రతిమలాడినప్పుడు మళ్ళా కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు కోల్పోయిన సమస్తాన్ని ఇచ్చి ప్రభు సమస్త వైభవాలతో మన ఆత్మీయ జీవితాన్ని కడతారు దేవుడిలో అంటగట్టుబడి ఉండాలని ప్రార్థన చేసుకోవాలి మొదటి నీతిని రాజ్యాన్ని ఎతికితే సమస్తాన్ని ప్రభు ఇస్తానంటున్నారు కదా ఎందుకు వెతకలేకపోతున్నాము దేవుణ్ణి ఎందుకు ఆత్మీయ గృఢితనంలో ఉన్నాము ఆత్మీయ కుంటితనంలో ఉండి ఎందుకు కుంటుతున్నాము ఎందుకంటే ఇంకా మన శరీరము లోకము పాపము మనలో ఏలుబడి చేస్తుంది కనుకనే సంపూర్ణతని పరిపూర్ణతని మనం కోరుకోలేకపోతున్నాం పరిపూర్ణముగా మన హృదయాన్ని ప్రభువు అడుగుతున్నారు హృదయమే మనం ఇవ్వలేని స్థితిలో ఉన్నాం మన దగ్గర నుంచి ఏం అడగట్లేదు దేవుడు మన కొరకు ప్రభు ఎంతో చేశారు ప్రభు ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టారు ప్రతి నిమిషము కాపాడుతున్నారు పోషిస్తున్నారు సంరక్షిస్తున్నారు ఆదరిస్తున్నారు ప్రభు బలపరుస్తున్నారు ఎంతో కాపాడుతున్నారు అది మాటలతో చెప్పలేము దేవుడు కాపుదలనేది దేవుడు భద్రత అనేది ఒక దగ్గర లేఖనాలు ఏమని తెలియచేస్తున్నాయి అంటే ఇజ్రాయెల్ని కాయివాడు కునుకుడు నిద్రించడు నీవు నేను హాయిగా నిద్రపోతున్నా ప్రభు కన్ను నిద్రపోవటం లేదంట వాక్యం తెలియచేస్తూ ఉన్నది దేవుని కార్యాలకు వచ్చేసరికి మనం కుంటివారంగా గుడ్డివారంగా అయిపోతున్నాం ఎందుకంటే మనలో ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాటం వలన ఒకదానికి ఒకటి విరోధముగా పోరాటం ఉండటం వలన సంపూర్ణంగా ప్రభువుని అంగీకరించలేకపోతున్నాం పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండలేకపోతున్నాం దేవుణ్ణి గురిగా పెట్టుకుని ముందుకి వెళ్ళలేకపోతున్నాం ఎక్కడ ఆత్మీయ జీవితానికి డ్యామేజ్ అయింది ఎక్కడ దేవుని దేవునికి మనం హృదయం ఇవ్వలేకపోతున్నాము దేవుణ్ణి అంతటితో ఎందుకు ప్రేమించలేకపోతున్నాము మొదట ప్రేమను దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అంటే మనలో ఇంకా ఎక్కడో లోకము పాపము మురికి వెత ఏలుబడి చేస్తుంది ఎక్కడ పడిపోయామో అక్కడ సరి చేసుకోవాలి ఆత్మీయులు ఎక్కడ జారిపోయామో అక్కడ సరి చేసుకోవాలి ఎక్కడ తొట్టిల్లామో ఎత్తుక్కోవాలి దేవుని దగ్గర దేవుడు అంటున్నారు నీతిమంతుడు ఏడు సార్లు పడినా తిరిగి లేస్తాడు అంటున్నారు ప్రభు దేవుని వాగ్దానం ఎక్కడికి వెళ్ళిపోద్ది ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసుకోకూడదా విస్తారమైన పనులండి స్త్రీలైనటువంటి వారు విస్తారమైన పనుల్లో మునిగిపోతున్నారు దేవుని దగ్గర సమయాన్ని గడిపే పరిస్థితిలో లేరు స్త్రీలు మరి అనేకమైన పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటున్నారు అన్ని పనులకి సమయం ఉంటుంది కానీ వాక్యానికి ప్రార్థనకు మాత్రమే సమయం ఉంటుందా ఇది దుష్టుడి క్రియ కాదా గ్రహించవ ఎప్పుడైనా నీ హృదయంలో దేవుని ప్రార్థనకి దేవుని కార్యాలకి అడ్డులు ఆటంకాలు తొలగించి వే ప్రార్థన చేసేవా ఎప్పుడైనా అసలు దేవుని మీద మనసు ఉంటే కదా ఎలాంటి ప్రార్థన వచ్చేది నామకార్తగా నిలువెచ్చని స్థితిలో మనం అడుగులు వేసినప్పుడు ఎదటాళ్ళు మోసం చేయటం కాదుంది మనల్ని మనమే మోసం చేసుకుంటాం ప్రభు అంటున్నారు ఉంటే చల్లగా అన్నా ఉండి వెచ్చగా అన్న ఉండు నిలువెచ్చని స్థితిలో ఉన్నప్పుడు వేస్తాను అంటున్నారు ప్రభు మనలో నుంచి మంచి విశ్వాసాన్ని ప్రభు కోరుకుంటున్నారు మనలో నుంచి గొప్ప నిరీక్షణను ప్రభు కోరుకుంటు కోరుకుంటున్నారు ప్రభు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది మన బలిపేటాలు ఎలా ఉన్నాయి మన బలిపేటాలు పడిపోయినాయి అండి దావీదు బలిపీఠాన్ని తిరిగి కట్టారు దేవుడు మన బలిపీఠాలను కూడా కట్టమని ప్రభువుని అడుగుదాం మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుందాం సరిదిద్దుకుందాం ఆత్మ ఫలాలు ఆత్మ ఫలాల్లో ఏ ఫలము తగ్గిందో చూసుకుందాం మూడు బారిని జీవితాన్ని చూసి మనుషులు నవ్వుతారు కానీ దేవుడు నవ్వే దేవుడు కాదు మూడు వారిని జీవితాన్ని కూడా చిగిరింప చేసే శక్తి దేవుల్లో ఉంది మారాలో నుంచి మధురము తేగలిగిన శక్తి ప్రభులో ఉంది చేదులో నుంచి తీపి తీసుకురాగలిగిన శక్తి ప్రభులో ఉంది మారాన్ని మారాగానే చూస్తా కూర్చుంటున్నాం కానీ దాన్ని మార్చు ప్రభు అని మనం ప్రార్థన చేయలేకపోతున్నాం ఎందుకంటే మనలో అంత శక్తి లేదు మనలో అంత విశ్వాసం లేదు మనలో అంత ప్రార్థన జీవితం లేదు ఇప్పటికే అలిసిపోయామండి ప్రార్థన చేసి 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 మాకు జవాబు రావట్లేదండి ఏదో ఒక మరి జవాబు రావట్లేదు అంటే తప్పకుండా జవాబు ఇస్తారు దేవుడు నీ ప్రార్థన అసలు దేవుని దగ్గరికి వెళ్తుందా సమాధానం రావటానికి ఇంటి స్లాబ్ దగ్గరికే వెళ్ళి ఆగిపోతుందా ప్రార్థన సంపూర్ణంగా నీ ప్రార్థన చేయటం లేదు దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు అంటే తప్పకుండా చేసుకోవాలి ప్రార్థనని ప్రార్థన లోపం చూసుకోవాలి ప్రార్థనకి మరి కొంత నష్టం మాకు కలిగింది ఎంత ప్రార్థన చేసినా మేము నష్టంలోనూ మోసములోను దగాలోనూ ఉన్నాము అంటే అని కొంతమంది చెప్తారండి ఆ నష్టంలో నుంచి ప్రభు ఏదో ఒక పాఠం నీకు నేర్పబోతున్నారు నష్టపరిచే దేవుడు సిగ్గులు పాలు చేసే దేవుడు అవమానానికి అప్పగించే దేవుడు కాదండి మన దేవుడు నిన్ను శ్రమల్లోనో కష్టాల్లోనో కూరుకుపోయేటట్టు చేసే దేవుడు కాదు శ్రమలో కూడా తోడుగా ఉండే దేవుడు శ్రమలో కూడా శుద్ధ సువర్ణంగా మార్చే దేవుడు శ్రమలో కూడా దేవుడు చెయ్యి విడవకూడదు కష్టములో కూడా దేవుని పాదాలు విడవకూడదు సంపూర్ణత పరిపూర్ణత భక్తిలో ప్రభు కోరుకుంటున్నారు సగము సగము భక్తి సగము సగము ప్రార్థన సగము విశ్వాసము సగము సమర్పణ సగము దేవునికి ఇచ్చి సగము సైతానికి ఇస్తావా ప్రభు పరిపూర్ణత కోరుకుంటున్నారు దేవుడు సంపూర్ణత కోరుకుంటున్నారు సంపూర్ణముగా దేవునికి మనం లోపడుతున్నామా వాక్యానికి లోపడుతున్నామా విధేయత చూపిస్తున్నామా ఈరోజు మనం ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలండి చివరి దినాల్లో ఉన్నాం మండేవారిగా ఉండాలి భక్తిలో ప్రార్థనలో విశ్వాసములో పరిశుద్ధతలో నీతిలో యథార్థతలో మండేవారిగా ఉండాలండి జయించిన వారిని సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటానంటున్నారు ప్రభు పడిపోయిన వారిని కాదు కృంగిపోయిన వారిని కాదు ఒకవేళ ఆత్మీయ జీవితంలో పడిపోయావేమో కృంగిపోయావేమో ఆత్మీయ జీవితం బద్దలైపోయిందేమో బలిపీఠాన్ని సరిచేసుకుందాం ఎక్కడ పడిపోయావో అక్కడ సరిచేసుకుందాం నువ్వు ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోగలిగితే సమస్తాన్ని నువ్వు జయిస్తావు దేవునితో ఉన్న కనెక్షన్ నువ్వు సరిచేసుకోగలిగితే దేవునితో సహవాసం సహవాసం కలిగిన ఉన్నట్లయితే సమస్తాన్ని నువ్వు జయిస్తావు ప్రతి విషములోనూ నువ్వు జయన్ని చూస్తావు అపవాది సామ్రాజ్యాన్ని నువ్వు తొక్కుతావు దుష్టుడు సామ్రాజ్యాన్ని తొక్కుతావు నువ్వు ఏసునామములో సమస్తాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా అవుతాయి కానీ దేవునికే నువ్వు లోపడకుండా ప్రార్థనకే నువ్వు సమయం ఇవ్వకోకుండా విస్తారమైన పనుల బట్లో పడి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినప్పుడు నీలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయి భ్రష్టాత్మ ఏ చేస్తుంది సంసోనలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారో దేవుడు ఎవ్వరికి అర్థం కాల అప్పటి వరకు బహు బలముగా ముందుకు కొనసాగాడు దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఒక బలహీనుడిగా అయిపోయాడు అవమానము దుఃఖము చీకు చింత వేదన కలవరము మాత్రమే మిగిలిపోయిన ఈ జీవితములో జీవితంలో దేవుడు ఉన్నప్పుడు సమస్తము ఆశీర్వాదకరముగా ఉన్నాయి దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు బలహీనుడైపోయాడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ప్రార్థన జీవితం ఎలా ఉంది దేవుని ఆత్మ మనలో ఉందా మనలో ఉందని మనకు అర్థమవుతుందా ప్రభు ఆత్మ మనలో ఉందా భ్రష్ట ఆత్మ మనల్ని ఏలుబడి చేస్తుందా మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నామా నడిపింపు ఉందా దేవుని సన్నిధి ఉందా దేవునితో సహవాసం కలిగి ఉన్నామా దేవుని ఆత్మ విడిచిపోయి వెళ్ళిందో మనలో ఉందా కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి బలిపీఠాలు కట్టుకుందాం ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుందాం మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకుందాం దేవుణ్ణి సంతోషపెడదాం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం మన సమయాన్ని దేవునికి ఇద్దాం అన్ని విషయాల్లోనూ పరిపూర్ణత సంపూర్ణత ప్రభు కోరుకుంటున్నారు కనుక మన జీవితాన్ని ఒక్కసారి సరిచూసుకుని దేవునికి అర్పిద్దాం నూతన సంవత్సరములో నూతనంగా ఆత్మీయ జీవితాన్ని కట్టబడాలని నూతనంగా ప్రభు కొరకు వెలిగించబడాలని నూతన క్రియలు మన జీవితంలో జరగాలని అనేకురికి ఆశీర్వాదకరముగా మన భక్తి మన విశ్వాసము మన జీవితము ఉండాలని ప్రార్థన చేద్దాం నిలివెచ్చిన స్థితి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం ప్రార్థనాహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రిని కొందనాలు ప్రభా గత కాలమంతా ప్రభా అయిష్టముగా అనాలోచనగా అజాగ్రత్తగా ఎక్కడున్నావో ప్రభా ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన నూతన సంవత్సరములో తండ్రి నూతన ఆత్మతో మమ్మల్ని నింపండి నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి నిలువెచ్చిన స్థితిలో పడిపోయిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో జారిపోయిన స్థితిలో మమ్మల్ని ఉండనివ్వద్దు ప్రభా నీ కొరకు నూతన సంవత్సరంలో బలమైన కార్యాలు చేయాలి ప్రభా శక్తివంతమైన కార్యాలు చేయండి ప్రభా మీ కొరకు గొప్ప సాక్షిగా సాధనంగా మమ్మల్ని నిలబెట్టి మీకు మహిమ తెచ్చుకోమని నీ సన్నిధి మాతో ఉంచమని ప్రతి దుష్టిని కార్యాన్ని లైమ్ చేయమని ఏసు సర్వశక్తి కలిగిందామన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి